దేవుని నామమున మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. గురువారము ఈనాటి మొదటి పట్టణము. దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలెను. మొదటి పట్టణము పునిత యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 19వ వచనం నుండి 5వ అధ్యాయము 4వ వచనం వరకు. మొదటి పట్టణము పునిత యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 19వ వచనం నుండి 5వ అధ్యాయము 4వ వచనం వరకు. దేవుడు మనలను మొదట ప్రేమించుట చేతనే మనము ప్రేమింతుము. కాని ఎవరైనా తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కన్నులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుని అతడు ప్రేమింపలేడు. కనుక దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలెను అనునదియే క్రీస్తు మనకు వసగిన ఆజ్ఞ. యేసు మెస్సయ అని విశ్వసించు ప్రతి వ్యక్తి దేవుని బిడ్డయే. తండ్రిని ప్రేమించు ప్రతి వ్యక్తి ఆయన కుమారుని కూడా ప్రేమించును. దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలకు విధేయుల మగుట ద్వారా మనము దేవుని బిడ్డలను ప్రేమించుచుంటిమని మనకు తెలియను. దేవుని ప్రేమయన ఆయన ఆజ్ఞలకు మనము లోబడుటయి. ఆయన ఆజ్ఞలు మనకు అంత కఠినములు కావు. దేవుని నుండి వచ్చినదంతా లోకమును ఓడించును. మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదుము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దేవా, జాతులెల్లా నీకు ఊడిగము చేయును. దేవా, జాతులెల్లా నీకు ఊడిగము చేయును. ఈనాటి సువిశేషం పునిత లూకు గారు వ్రాసిన సువిశేషం 4వ అధ్యాయము 14వ వచనము నుండి 22వ వచనము వరకు. పిదప యేసు ఆత్మ బలముతో గలిలియా సీమకు తిరిగి వెళ్ళెను. ఆయన కీర్తి పరిసరములనంతటా వ్యాపించెను. ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించుచు ప్రజలందరి మన్ననలను పొందుచుండెను. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చెప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు లేవగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది. పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుర్జివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితములకు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కదా అని చెప్పుకొనసాగిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.